అమ్మకి అది కనబడతలేదు. స్టూల్ కావాలి ఇట్లా ఎంతమంది అమ్మలు కింద స్టూల్ వేసుకొని వంట చేస్తారో చెప్పరు కింద కాబట్టి అవుతారు ఎవరైనా. సిల్వర్ ప్లే బటన్ అంటే ఏంటంటే ఎండి సిచ్చు సిచ్చు శివశ అంటే మళ్ళీ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఉంటారు వాళ్ళు శివశలు వాడే కూరి శివశత్వం తీసుకొని పసుపు వేయరు. ఇంకొంచెం ఎసర్ డాలాలి నీకు ఇందో వస్తావని కొంచెం కొంచెం తోడా తోడా అది మా అమ్మ చూస్తుంది కానీ మీకు ఇంకా చూపించలేదు. దీది ఒక కిలో ఎండే కిలో ఎండుతో అని చెప్పి సార్ దీన్ని కరిగిచ్చు నువ్వు కాళ్ళ కడాలి చెప్పించుకో. సరే ఫస్ట్ అయితే చూపి నమస్తే ఎందరో తిండి కోతులు అందరికీ నా వందనాలు. అందరిట్లో మంచుగా మేమైతే బిందాసుకున్నాం చేపుకున్నాం కిరాకున్నాం. ఫస్ట్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కనుమ భోగి అన్ని శుభాకాంక్షలు చెప్పు. సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు భోగి భోగి కనుమ మీ చెప్తాడు మళ్ళీ కల్మ మర్చిపోయినా కల్మ కనుమ కల్మ కల్మ కల్మ. అయితే ఈరోజు కనుమ అని చెప్పేసి ఇంకా మస్తు మంది మొన్న ఒక ఆయన కామెంట్ పెట్టిండు. ఏం పెట్టిండంటే నీకు దమ్ముంటే తలకాయ బోటి కూర చెయ్యి, లేకపోతే అమెజాన్ ప్రైమ్లో దమ్ముంది చూడన్నాడు. నా దగ్గర అమెజాన్ ప్రైమ్ లేదు కాబట్టి ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి నేను మటన్ షాప్కి పోయి తలకాయ కూర తెచ్చిన. తలకాయ కూర వండుతురం వేయాల మా అమ్మ చేస్తా తలకాయ కూర. తలకాయ కూర ఎందుకు చేస్తాను అంటే ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. ఏంటంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఈరోజు ఆ పెళ్ళింటికి వస్తుంది నిజంగా చేసుకున్నాను పెళ్ళి పెళ్ళి వస్తుంది వేరే అమెరికా పిల్ల. వాళ్ళ ఇంట సాంప్రదాయం ఏంటంటే తలకాయ కూర చేసి పెడతారు కూరలు ఫస్ట్ రోజు ఇంటికి. మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసి కాబట్టి మీకు తెలుసు అమ్మాయికి తెలియదు మధ్యలో చూపిద్దాం సర్ప్రైజ్ ఏందనేది. తలకాయ కూరకి ఏమేం కావాలి చెప్పు. ఏమేం కావాలన్నా ఉల్లిగడ్డ తర్వాత యాల ఉల్లిగడ్డ పసుపు కొన్ని మిరియాలు యాలకులు లవంగాలు కొలతలు అట్లా వేస్తా. చింతపండు అంత కూర అంతా ఉడికినాక కొంచెం అంత దానికి సరిపడేంత పుష్టి నిమ్మకాయ సైజు ఎంత అన్నీ కాదు. ఫస్ట్ తలకాయ కూర చేయాలంటే తలకాయ కావాలి అది మా అమ్మకి తెలియదు ఎందుకంటే మా అమ్మకు అది అది ఏంటంటే తలకాయ కూర పోయినాక నాకు ఏమైందంటే నాకు తెలియదు అది రేట్ ఎంత అని. అయితే ఆడ ఏమన్నా 550 అంటే బ్రెయిన్ తోనైతే అదే మెదడుతోనైతేనే 550 అంట. పుట్టు కూరలాగా అయితే 360 అన్నాడు. నాకు తెలియక మన ఆయన ఇంకా తెలివైనవాడు కదా మన ఆయనకు ఫోన్ చేద్దాం అనుకున్నా. ఫోన్ చేసి అడిగితే అంతే ఉంటుంది 550 ఉంటుంది దాంతో పాటు అని అన్నాడు. నేను తెలివి ఆలోచించి ఏం చేసిన అంటే తలకాయలాడే డిఫరెంట్ డిఫరెంట్ సైజులు ఉన్నాయి ఏది తీసుకున్నా కూడా అది 550 అంట. అది గిట్లేంది అని చెప్పేసి ఇట్లా కాదు నాకు కూరలాగా తీసుకుంటే బరాబర్ వస్తుంది కదా అని చెప్పేసి 360 రూపాయలతో తెలివిగా ఆలోచించి నేను 360 రూపాయలు పెట్టి కూర తెచ్చిన. నేను తెలివైన ఉన్నా నాయన తెలివైన ఎన్ని సెంషన్ నూనె కిలకు ఒక 3 సెంషన్ అంటే మేము పావుల్లా చేసుకుంటాం సెంషన్ ఒకటి తలకాయ కూర కదా 4 వేస్తాం. నేను 3 అన్నాక మళ్ళీ 4 గంట మేము మరి తేడా వస్తుంది 4 మటన్లు ఎక్కువ వేయాలి మటన్లో తలకాయల చికెన్లో తక్కువ 2 పావులు వేస్తే సరిపోతుంది. నూనె ఆగిన తర్వాత మొన్న ఎప్పుడో పోయిన వారం సంతలో తెచ్చుకున్నా ఎండిపోయిన కరివేపాకు వేసుకోవాలి. ఏమి ఎండిపోలే కానీ అట్లా కుళ్ళుచోక వేయాలి మధ్యలో ఒకటి. ఇప్పుడు అందులో ఉల్లిగడ్డ వేసుకోవాలి అట్లా. ఇప్పుడు మా అమ్మకి అది కనబడతలేదు స్టూల్ కావాలి ఇట్లా ఎంతమంది అమ్మలు కింద స్టూల్ వేసుకొని వంట చేస్తారో చెప్పరు కింద కాబట్టి ఎక్కు చూసుకోవాలి. నేను ఎంత పైకి తీసుకోవాలి ఉల్లిగడ్డ వేయినాక ఏం చేయాలి ఉల్లిగడ్డ వేయినాక ఇవి ఎప్పుడు వేస్తావే ఇప్పుడు వద్దు కొంచెం కూర మగ్గిన మగ్గ ముందు నాకు నేను ఎప్పుడు వంట చేస్తే నూనెలనే వేస్తే నూనెలు వద్దు కొంచెం అవి మగ్గినాక వేస్తే బాగుంటుందని పసుపు ఉల్లిగడ్డలు జర్ర మగ్గినాక పసుపు వేసుకోవాలి ఎంత ఒక శిమిషన్ శిమిష
శివశ అంటే మళ్ళా డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఉంటారు, వాళ్ళు శివశలు వాడే కూరి, శివశతం తీసుకొని పసుపు వేయరు. తెలుసా డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అంటే? తెలియదు. అదేనే కొంచెం కొంచెం ఆ ముందు చూసినావా ఎల్లమ్మ ఎల్లమ్మ మనవరాలు. అలవేలు కట్టేసావా? మళ్ళీ ఎవరు చెప్తారు అది? చెప్తిగా అలవేలు కట్టేస్తున్నా. చెప్పిందా? అదే చెప్పలేదయ్యా. తెలీదండి. సారీ చెప్పాలకు. సారీ అయ్యా. అయ్యలే ఉంటారు, అమ్మలు కూడా చూస్తారు. అమ్మలు కూడా చెప్ప. అమ్మ కూడా చెప్పు. సారీ అమ్మా. అది కాదు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పే. జనవరి సంక్రాంతి శుభాకాంక్షలు. అది అయిపోయింది, దానికన్నా ముందు న్యూ ఇయర్ వచ్చింది. న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. అమ్మ కాదు అమ్మ, ఒక్కొక్క అందరికి చెప్పు హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. అయ్యి అమ్మ కాదు మళ్ళీ అయ్యానా? అయ్యా అందరికి హ్యాపీ న్యూ ఇయర్. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్. ఏం వేస్తున్నావు? కూర. అది కూర, తలకాయ కూర. ఎయ్ హలో, గిరా గిరా తిప్పాలి. కలిపడాలి. ఇవి వేయాలనా? ఏమేమి వేస్తా? ఏలకులు వంకాయలు వేస్తున్నా. నా శత్రువాడు. ఎయ్ డాలో. నెక్స్ట్ నెక్స్ట్ ఇలా ఇలా అమ్మో. ఇంగ్లీష్ నాకు ఇంగ్లీష్ వస్తుంది కానీ నువ్వు ఏమన్నా అంటావని మాట్లాడదా? మాట్లాడాలి. కారం వేసి మూత పెట్టి మూత పెట్టి లాస్ట్కు అది ఉడికి కూర అంతా ఉడికినాక లాస్ట్ కొంచెం విసిగి పోసి ఈ కొత్తిమీర వేసి బంద్ చేసాను. కారం వేసి మూత పెడితే విజిల్ వస్తాయి కానీ అందులో నీళ్ళు లేకపోతే మాడు పట్టదు, అడుగు పట్టదు. మరి కొంచెం వేసారు వేయాలి. ఇది వేస్తే ఉడకదు, ముందే వేస్తే టేస్ట్ పోతుంది. అసలు కూర ఉడకదా? ఉడకదు. చింతపులుసు వస్తే టిప్ ఏంటంటే చింతపులుసు వేస్తే కూర ఉడకదంట. కారం వేసి కొంచెం ఎసరేసి అంటే కారం ముక్కకు పట్టేంత వరకు జర కలపాలి. కలిపి జర ఎసరేసి ఎసరేసి మూత పెట్టుకోరు. కారం పొడి వేస్తున్నావు. ఏంటంటే ఇది పాత కారం, కారం లేదు బాగా, అందుకు రెండు వేస్తే సరిపోతుంది. కానీ ఈ కారం పొడి బాగాలేదు కానీ మనది ఇప్పుడు ఇప్పుడు బాగాలేదు. ఏదో అదేదో తేడా అయింది. ఫ్రిడ్జ్లో పెట్టలేదు. నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టలేదు, తెల్లగా అయింది పొడి. అయినా ఇందుకు కాయలు మంచిగా లేకునే మంచిగా లేదు. మీరు అట్లా కారం వేసి అట్లా వదిలేయకూడదు, అది అడుగు పట్టి కాటుపోతుంది అంట. కాటుపోతుంది అంటే మాడిపోతే టేస్ట్ టేస్ట్ గలీజ్ అవుతుంది. అది కూడ కలిపితే కూర నాశనం అవుతుంది. మళ్ళీ అంటే ఇది ఉడికినాక కలిపితే చిత్తచిత్త అవుతుంది, చిటుకు చిటుకు అయిపోతుంది. ఉడకక ముందే ఇది కారం పట్టిందాక అట్లా కొద్దిగా కలిపితే అడుగు పట్టకుట. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే మా అమ్మతోని నాన్ వెజ్ పిక్కిల్స్ పెట్టి అవి అమ్ముదాం అని అనుకుంటున్నా. ఏమంటారు ఎంతమంది అది బాగుంటుందా బాగుండదా ఒకసారి చెప్పురి. నువ్వు పెట్టగలవా అట్లా? పెట్టా. అది మా అమ్మతో నా బిజినెస్ స్టార్ట్ చేపిద్దామన్న ప్లాన్ ఉన్నాయి, ఇనిషియల్ స్టేజ్లు ఉన్నా. అదేమంటారో చెప్పురు, పెడితే ఎట్లుంటుంది, అసలు ఎంతమంది కొనుక్కుంటారు కొనుక్కోరు అది ఒకసారి చెప్పరు. అంటే ఏదో బిజినెస్ లాగా కాకుండా ఇంట్లో చేసి పెడితే ఎలా ఉంటుంది అంటే మంచి నూనెలు వాడి మంచి కారాలు అంటే ఇట్లాంటి పట్టిన కారాలు మంచి నూనెలు వాడి పెడితే ఎట్లుంటుంది అన్నది ఐడియా వచ్చింది. అది చేస్తానా చేయనా అన్నది తెలియదు, మా అమ్మ ఓకే మీద డిపెండ్ అయి ఉంటుంది. అది అనుకుంటుంది చేస్తే అట్లా. అందులో నీళ్ళు వేయాలి. నీళ్ళు కూడా మామూలు నీళ్ళు కాదు, రాగి బిందెలు పోసిన నీళ్ళు. అందుకు వస్తలేదు రాగి బిందెలు పోసినాయి అని. అవి వచ్చిన మందిర వాటరు, ఏవైతే కుండలు ఉంటాయో అవి మినరల్ వాటర్, అవి వస్తలేదు. అది కథ. ఇట్లా పోసిన వరకు రప్పున కారం పోయి తెల్లగా అవుతుంది కూర. అందుకని పక్కన సైట్లో పూర్తి పోతే దీని పక్క పూర్తున్న కారం పోతుంది, ముక్కల మీద వాడదు వాటర్. ఓకే, అక్కడ కలిపేసినావు కానీ ఎప్పుడు పోతుంది కానీ కారం నీళ్ళ ప్రెషర్ పడ్డప్పుడు కారం పోతుంది కాబట్టి అట్లా పోయకుండా అందులో పొడుతూ పోసి కొంచెం అది అయినాక అప్పుడు వేడి నీళ్ళు వస్తే ఇంకా మంచిది అంట. కానీ ఏడివి కాగబెట్టి పోస్తాం, అది ఏడిగానే గ్యాస్ అయిపోతుంది. అవన్నీ అయ్యే పనులు కాబట్టి మూతేస్తాయి. మూతే ఇప్పుడు మా అమ్మకి సర్ప్రైజ్ ఇచ్చి కోడలు పిలుస్తాం. వస్తుంది కోడలు, కోడలు వస్తుంది. ఎన్నికలు పెట్టుకొస్తుంటే చూసింది కానీ అదేందో మా అమ్మకి తెలియదు. ఏంటంటే నేను యూట్యూబ్లో పనిచేస్తున్నా కదా, పనిచేస్తున్నట్టు వీడియోలు చేస్తున్నా. సో యూట్యూబ్ వాళ్ళు నాకు 100,000 సబ్స్క్రైబర్స్ అయినందుకు ఇచ్చారు గిఫ్ట్ ఇచ్చారు. ఇందులో ఏముంటుంది అని అంటే సిల్వర్ ప్లే బటన్ అని ఉంటుంది. సిల్వర్ ప్లే బటన్ అంటే ఏంటంటే ఎండి సిచ్చు. ఎండి సిచ్చు ఇచ్చి సిచ్చు అంటే కూడా ఇంగ్లీష్ కదా. ఎండి ప్లేటా? అది ఎండి ప్లేటు. ఇంకా బటన్ ఏమంటారు కింద వరకు నా
అద్భుతమైన తెలుగు వచ్చి తెలుగు నిఘంటు ఎవరన్నా కొనుక్కొని చదివి ఉంటే కింద కామెంట్లో పెట్టుది. అది సిల్వర్ ప్లేట్ బట్టన్ వచ్చింది. ఇండ్లు ఏంటంటే ఒక కిలోతోనో ఎండి ఉంటుంది, ఎండి ప్లేటు కిలో, ఓ కిలో ఎండి ప్లేట్ ఉంటుంది. దాంతో నువ్వు కాళ్ళ కడాయిలు చెప్పుకోవచ్చు. నాకు ఎన్ని తులాలు ఉన్నాయి నీకు? నాకు 80 ఉన్నాయి. 80 కంటే ఇది ఇంకా ఎక్కువ. ఇట్లా బాక్స్ ఓపెన్ చేస్తుంటే కాదు మా అమ్మ చాలా విషయాలు నాకు హెల్ప్ చేస్తుంది. ఇది ఇది మా అమ్మ చూస్తుంది కానీ మీకు ఇంకా చూపించలేదు. దీది ఒక కిలో ఎండే, కిలో ఎండుతో చెప్పారు. దీన్ని కరిగిచ్చు నువ్వు కాళ్ళ కడాయలు చెప్పుకో. సరే ఫస్ట్ అయితే చూపి. సిల్వర్ ప్లే బటను వచ్చి దాదాపు నెల 15 రోజులే అవుతుంది కానీ నేను అసలు ఓపెన్ చేయలేదు. ఒక సందర్భం కోసం చూసిన అది ఆటోమేటిక్గా, అంటే ఇవాళ కూడా ఓపెన్ చేయాలనుకోలే, ఎందుకో చేయాలనిపించింది, చేసిన గిది. ఇది ఏంటంటే ప్రజెంటెడ్ టు 5 monkeys ఫుడ్ ఫర్ పాసింగ్ 1 lakh సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ అని. అంటే యూట్యూబ్ వల్ల నాకు 100,000 సబ్స్క్రైబర్స్ దాటినందుకు మేము పడ్డ కష్టానికి, నేను వాడు పడ్డ కష్టానికి ఇచ్చిననమాట ఇది. దీన్ని కరిగిచ్చి నువ్వు కావాలంటే కడాయిలు చేయించుకోవచ్చు. సరేలే, నీకు పిల్లలు పుడితే కళకడాలు కొట్టిస్తాడు. చలో అది సిల్వర్ ప్లే బటన్. ఇది మస్తు హ్యాపీగా ఉండదు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇది చూడాలన్న కోరిక నాకు చాలా ఉన్నది, పట్టుకోవాలన్న కోరిక ఉన్నది. ఫైనల్లీ పట్టుకున్నా, అది కూడా మా అమ్మతోని. మస్తు హ్యాపీగా ఉంది. నీకుందా హ్యాపీ ఉంది? సంతోషం, నాకు మంచిది, ఆనందం పట్టుదలే. మా అమ్మకు కడాలంటే చాలా ఇష్టము. కాళ్ళకు నొప్పులున్నా డాక్టర్ తీయమన్నా అసలు తీయదు, ఎందుకంటే అది ప్రైడ్, వాళ్ళ ప్రైడ్, వాళ్ళ సంపాదించిన దానికి. మా అమ్మోళ్ళు పెట్టినాయి నాకు. మా నాయన ఏం చెప్పలేదు? మీ నాయన 40, మా అమ్మోళ్ళు 40 80. అదే మా నాయనతో పెట్టిస్తే బరాబర్ పెట్టిస్తుంది, కానీ వాళ్ళ పేరే చెప్తుంది, మా నాయన పేరే చెప్తలేదు. గట్లుంటది. చలో ఇది సిల్వర్ ప్లే బటను, సంపాదించిన ఆస్తిది ఇది, ప్రజెంట్ సంపాదించిన. మరి ఇది నాకు ఇస్తున్నావు ఇప్పుడు? నీకు ఇస్తున్నా. నీకంటే మా కరిగిచ్చి నిజంగా కడాయిలు చెప్పు. ఒకటిదే అది నిజంగా ఉండదు. చాలా ఒక ఇంకొక 20 తులాలకు పైసలు ఇస్తే కిలో చేసుకుంటాయి. ఇండి అబ్బా సాయిరామ్ కాళ్ళకు సంవత్సరం వరకు చేసుకుంటా. నడవనికి ఇబ్బంది అవుతుంది, మంచిగానే ఉంటుంది. అమ్మట్లే అంటారు కానీ చూద్దాం. కానీ ఇది ఇది నీకు ఇవ్వడం కాదు, తీసుకొని ఆఫీస్లో పెడతా. ఆఫీస్లో పని చేసుకునే గోడకు ఇట్లా పెట్టి మంచిగా నాయన సంతోషం పెట్టుకో. సో ఏది సాధించలేనంత కష్టం కాదు, ఏదైనా సాధించవచ్చు అనేది నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు కాదు ఎప్పుడో అనిపించింది, కానీ చలో ఏదైనా అచీవ్ చేసినప్పుడు చెప్తే బాగుంటుంది అని అనిపించింది. గది ఇది పక్కకు పెట్టి కూర సంగతి చూద్దాం. 8 విజిల్ రావాలి, 4 విజిల్ రాని. మా ఊళ్ళతో దిగిన ఫోటో ఉంటుంది మా టీం అందరితో, ఆ ఫోటో వేస్తా చూడురి. సాల్టీ బీ లాగా చేస్తుంది మా అమ్మ. ఇది మా అమ్మ స్పెషల్ ధనియం పొడి అని చెప్పినాయి కదా, అది అన్ని గరం మసాలాలు లేచి పడుతుంది. ఎల్లిపాయ కూడా ఇస్తుంది అందులో, కానీ ఖరాబ్ కాదు. ఇప్పుడు పిసికిన ఏందది చింతపులుసు. చింతపులుసు వేసుకోవాలి. ఇంకొంచెం ఎసర్ డాలాలి. నీకు ఎందు వస్తావాలి? కొంచెం కొంచెం తోడా తోడా అది అందులో సరిపోతుంది. వేస్ట్ అయితే వేస్ట్ కాదు, సప్పగుంటుంది. కొత్తిమీర వేసినంత మాత్రం అయిపోయినట్టు కాదు, ఇంకొంచెం మరగాలి అది. ఎందుకంటే చింతపులుసు వేసినాం కదా, పులుపు రుచిగా మారాలి. కూర అయిపోయింది, బంద్ చేస్తున్నా. ఫస్ట్ టేక్ లో మంచి వస్తారు, 2 టేక్లు అయితే రాదు, ఇది 3 టేక్ కాబట్టి రాలేదు. అది కూర అయిపోయింది, బంద్ చేస్తున్నా. వేడివేడి అన్నం పెట్టుకొని తిని ఎట్లుందో చెప్తాం. అందరికీ కర్మ శుభాకాంక్షలు, అయిపోయిన సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి, ఇంకా హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పటివరకు నేను మీకు అసలు న్యూ ఇయర్ విశేషం చెప్పలేదు. సో హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. తలకాయ కూర చేపియామని ఎప్పటి నుంచో అడిగారు, మీకోసం తలకాయ కూర చేయించినా. ఇంకా సిల్వర్ ప్లే బటన్ వచ్చి 15 రోజులైనా ఇంకా తీయలేదు, ఇలా తీసిన అన్ని కుదిరినాయి. తిరుగుడు చురువు చేద్దాం. బ్రహ్మాండమైన తలకాయ కూర, తెలంగాణలో బీభత్సమైన ఫేమస్. సో ఆంధ్రలో ఫేమస్ అయిన సంక్రాంతి పండగకి తెలంగాణ నుంచి తలకాయ కూరతోని మీ అందరికీ పండగ శుభాకాంక్షలు అన్నమాట. మొత్తం ఎసర్లు ఉంటుంది, అందులో ఉండదు మొత్తం దిగుతుంది కదా కూరలకు. ఇట్లా ఎప్పుడు వాడము ఇవి, కాకపోతే ఈరోజు వీడియో కదా అలా స్టైల్గా తీసి పెట్టాలి కదా. అది
ఏదో పెండ్లికో ఏదో దానికి అందరు ఎవడో గిఫ్ట్ ఇచ్చి ఉంటాడు, మనకు ఉన్నాయి కాబట్టి. చలో అమ్మ చేసిన తలకాయ కూర ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. ఎప్పట్లకైనా అదిరిపోయింది నా తలకాయ కూరలో చింతపులుసు వేసిన ఇష్టం. కొన్ని ప్లేస్లలో ఒక వీడియో చేసిన అది రిలీజ్ చేయలేదు, కానీ ఆడ చింతపులుసు వేయలేదు, టమాటాలు వేసిన నాకైతే ఇదే ఇక్కడ తలకాయ కూర రనాయన అనిపించింది నాకు. ఇంట్లో అట్లా అలవాటు అయింది కాబట్టి చింతపులుసు వేసి అది మంచిగా ఉడికిచ్చి ఆ తర్వాత తింటే అందులోకెళ్ళి వచ్చిన పులుపు ఈ కారం రెండు కలిసి కథనాకు ఉంటుంది. తలకాయ కూరలో కొంచెం కారం కూడా హై అయి ఉండాలి, అప్పుడు రచ్చలేసిపోతుంది. తలకాయ కూరలో ఏదైనా కొన్ని జ్యూసెస్ అంటారు, దాంట్లో ఏమంటారో తెలియదు, కూరకు ఓ మంచి స్వభావం ఉంటుంది, రచ్చలు వేసిపోతుంది. దీనికి రైస్ కాంబినేషన్ కాదు, జొన్న రొట్టె కాంబినేషను. కానీ ఎంత రొట్టెలు తిన్నా మనకు బువ్వ తింటేనే ఇంత తృప్తి అనిపిస్తుంది. ఇందులో మసాలాలు కూడా మీరు గమనించడం లేదు, ఎక్కువ వేయలేదు అసలు, గరం మసాలా గిరం మసాలా ఏమి వేయలేదు. ధనియాల పొడి పడుతుంది, అందులో ఎల్లిగడ్డ వేసి పడుతుంది, పచ్చల్లిగడ్డ అమ్మ అసలు రా చేస్తేనే ఆ టేస్ట్ అనేది కదరాగుంటుంది. ఇట్లా బొక్కలు ఉంటాయి, ఆ బొక్కల్ని పీల్వాలి, అందుకని పీలుస్తే రసం వెళ్తుంది, అది మస్తు ఉంటుంది. నేను కూడా గంటే తిప్పుదామని ఫిక్స్ అయినా, మనకు అద్భుతమైన వంటలు వస్తాయి, చేసి చూపిస్తా. ఏ వంట కావాలో కింద కామెంట్లు అడుగురి. బస్తీ మే సవాల్. కూర మాత్రం ఇచ్చి పడేసింది, మామంతో కూర్చొని తింటా నేను అట్లా, ఎందుకంటే పండుగ అంటే అందరు కూర్చొని తినాలి కదా. మీరు కూడా పండుగను ఎంజాయ్ చేస్తున్నారనే అనుకుంటున్నా. జర్ర తగ్గిరి కట్టిగా తినూరి, ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయరి. అందరికీ సంక్రాంతి కనుమ భోగి శుభాకాంక్షలు. భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఒక ఆర్డర్లో ఇవ్వము. కూర ఇంత బాగున్నప్పుడు ఏం చేయాలి, అమ్మా కూర బాగుంది తిన్న తర్వాత ఎప్పుడైనా కానీ నేను ప్రతిరోజు చెప్తా, అది ఎట్లున్నా కానీ మా అమ్మకు ప్రతిరోజు అది ఎట్లుందనేది నేను చెప్తా, మ్యాక్సిమం బాగుందని చెప్తా. మీ అమ్మ కూడా చెప్పరు, ఎందుకంటే ఎంతో కష్టపడతా ఉంటుంది ఆ ఒక బాగుంది ఫుడ్ అని మీరు కలగజేసుకొని మరి ఏదో పని చేస్తున్నాడు అమ్మ ఈరోజు బాగుంది అని చెప్పి మస్తు హ్యాపీ ఫీల్ అవుతుంది, చేసిన కష్టం అంతా మర్చిపోతుంది. గట్టి తిన్నూరి, గట్టి ఎక్సర్సైజ్ చేయరి, హెల్దీగా ఉండరు, హ్యాపీగా ఉండరు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయరి. చలో ఉంటాం, ఎందరో తిండి పోతులు, అందరికీ నా వందనాలు, బాయ్, లవ్ యూ చిచాస్.